హలో అందరికీ, నేనైతే అమ్మవారికి శారీ ఎలా కడుతున్నానో మీతో అయితే షేర్ చేస్తున్నాను. నాకైతే కూడా అంత పర్ఫెక్ట్గా ఏమీ రాదు, కాకపోతే నేను కూడా అప్పుడప్పుడు కట్టున్నాను కాబట్టి కొంచెం అయితే వస్తుంది అన్నమాట. అదైతే మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజైతే నేను బ్లౌజ్ పీస్తోనే శారీ కడుతున్నాను. ఫుల్ శారీతో కట్టడం అయితే మాత్రము కొంచెం కష్టమే అనమాట. చిన్న బ్లౌజ్ పీస్తో అనుకోండి చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు అని చెప్పి అయితే మీతో షేర్ చేస్తున్నాను. నేను తీసుకున్నటువంటి బ్లౌజ్ పీస్కి అయితే మాత్రము కింద అంచు ఉంటుంది కదా, అదైతే కొంచెం పెద్దగా వచ్చిందనమాట. ఎక్కడైతే పెద్దగా అంచు వచ్చిందో దాన్ని అయితే ఒక రెండు కుచ్చిళ్ళు లాగా అయితే పెట్టేసుకొని ఈ సైడు ఆ సైడు అయితేనేమో పిన్ను పెట్టేసుకోండి. మిడిల్లో కూడా కావాలంటే ఒక పిన్ను కూడా పెట్టేసుకోండి. పిన్ను పెట్టేసుకొని అయితే దాన్ని ఒక సైడ్కి తిప్పేయండి. ఇప్పుడు మనకి ఇంక మిగతా హాఫ్ ఉంది కదా, ఆ హాఫ్ను అయితే మీరు నార్మల్గా శారీ కట్టుకున్నప్పుడు కుచ్చిళ్ళు ఎలా పెట్టుకుంటారో అలా అయితే పెట్టేసుకోండి. మీరు ఎంత చిన్నగా పెట్టుకుంటే అన్ని ఎక్కువగా కుచ్చిళ్ళు వస్తాయన్నమాట. కొంచెం పెద్ద పెద్ద సైజులో పెట్టేస్తేనేమో కుచ్చిళ్ళు అనేటివి అయితే తక్కువగా వస్తాయి. నాకైతే మాత్రము ఒక 6 కుచ్చిళ్ళు లేదంటే 7 కుచ్చిళ్ళు అంతవరకు మాత్రమే పెట్టగలుగుతానన్నమాట. అంతకన్నా చిన్న చిన్న సైజులో పెట్టడం అంటే కష్టమైపోతుంది. ఇలా అయితే మీరు నీట్గా ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్ వరకు అయితే కుచ్చిళ్ళు పెట్టేసుకోండి. ఇప్పుడు మీరైతే మాత్రము ఎడ్జ్ పార్ట్ ఉంది కదా, అక్కడైతే కూడా ఒక పిన్ పెట్టేసుకోండి. ఇంకా మిడిల్లో కూడా ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. మీకైతే ఫుల్గా ఏమీ చేయాల్సిన అవసరం లేదన్నమాట. కుచ్చిళ్ళు అనేటివి అయితే ఒక హాఫ్ వే వరకు వస్తే సరిపోతాయి, అంతకన్నా ఎక్కువేమీ అక్కర్లేదు. నాకైతే ఇక్కడ పెద్ద పెద్ద బిందెలు లాంటివి ఏది లేవన్నమాట. కింద ఒక బాటమ్ పార్ట్ పెట్టుకోవడానికి కొంచెం హైట్గా వస్తారు కదా అమ్మవారు అని చెప్పేసి ఇక్కడైతే నా దగ్గర ఒక జాడీ ఉంది, దాన్ని అయితే తీసుకున్నాను. దాన్ని అయితే కింద పెట్టుకుంటున్నాను బేస్ లాగా. దానిపైన అయితే కలశం కూడా పెట్టేసుకుంటాను. ఈ జాకెట్ని అయితే ఇప్పుడు నీట్గా పెట్టేసుకున్నాం కదా, వాటిని అయితే పక్కన పెట్టేస్తున్నాను. కలశం పెట్టడం కోసం అయితే మాత్రం మీరు ఒక వెండి చెంబు అయినా తీసుకోండి, లేదంటే రాగి చెంబు అయినా తీసుకోండి. చెంబుకి అయితే ఒక స్టిక్ని అయితే కట్టేసేయండి, కొంచెం గట్టిగానే కట్టేసుకోండి. ఆ స్టిక్ అయితే మనకు హ్యాండ్స్ లాగా అనమాట. మనం శారీ కట్టుకున్న తర్వాత బయట చెంగుని ఎలాగా మన హ్యాండ్ భుజం మీద వేసుకుంటాము అలా వేయడం కోసం అయితేనే ఆ స్టిక్ యూస్ చేసుకుంటాము. అందుకనేసి అయితే కొంచెం మంచిగానే కట్టేసుకోండి. మిగతా కొంచెం పార్ట్ మిగిలింది అనుకోండి, అక్కడైతే మనము గాజులు కూడా వేసేసుకోవచ్చు. అవి రెండింటిని ఆలోచించుకొని అయితే మీరు ఎంత లెంత్ స్టిక్ పెట్టుకోవాలో అంత అయితే పెట్టేసుకోండి. దగ్గర కనుక మంగళసూత్రం ఉంది అంటే అది మీరు శారీ పైనైనా వేసేసుకోవచ్చు. అయితే నేను పసుపు కొమ్ము కట్టేస్తున్నాను కాబట్టి అది బయట కనిపించకుండా చెంబుకే కట్టేశానన్నమాట. అది లోపల పార్ట్లో ఉండిపోతుంది, మనం పైన అయితే శారీ కవర్ చేసేస్తాం కాబట్టి. దానిపైనుంచి అయితే మనము గోల్డ్ ఏదన్నా అయితే వేసేసుకోవచ్చు అమ్మవారికి. మనం కుచ్చిళ్ళు పెట్టుకున్నాము కదా, అవైతే ఫ్రంట్ వచ్చేలాగా పెట్టండి. పెద్ద బార్డర్ అయితే కొంచెం రెండుగా మలుచుకున్నాం కదా, అదైతే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి ఇలా వచ్చేలాగా అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఆ రెండు ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని కలుపుతూ అయితే మీరు ఒక పిన్ని కూడా పెట్టేసి అటాచ్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు చూడడానికి మనము చున్నీ వేసుకుంటాం కదా డ్రెస్సుల పైన, అలా అనిపిస్తుంది అనమాట. అలా వచ్చడం వల్ల అయితే ఫ్రంట్ పార్ట్ అంతా కవర్ అయినట్టు అయిపోతుంది. మనం పెట్టినటువంటి కలశం ఉంది కదా, అది మొత్తం ఫుల్గా కవర్ అయిపోయింది. కుచ్చిళ్ళకి పెట్టుకున్నాం కదా పిన్ను, అదైతే కూడా తీసేసుకొని నీట్గా అయితే సర్దేసుకోండి. మనం కింద పెట్టినటువంటి బాటమ్ పార్ట్ కనిపించకుండా నీట్గా అయితే సర్దేయండి. ఇప్పుడైతే కింద ఉన్నటువంటి జాడీని అయితే మీరు తీసుకెళ్ళి ఏదో ఒక పీట మీద పెట్టాలన్నమాట. అప్పుడైతే అది కొంచెం హైట్ వస్తుంది కదా, అంత హైట్లో పెట్టినప్పుడు అయితే మనకు కింద ఇప్పుడు మీకు ఎక్స్ట్రాగా కనిపిస్తున్నటువంటి చీర అంతా కూడా కవర్ అయిపోతుంది. అప్పుడు మీకు చూడడానికి చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. పైన మనం వేసినటువంటి చున్నీ కింద అయితే మీరు ఒక హిప్ బెల్ట్ లాగా పెట్టేసుకోండి. ఆ బెల్ట్ పెట్టడం వల్ల అయితే కూడా మంచిగా షేప్ వచ్చేస్తుంది. ఇదైతే ఒక వే శారీ కట్టడం అన్నమాట. నేను ఇంకొక వేలో ఎలా కట్టాలో కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను 2 బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే నేను కింద బాటమ్ పార్ట్ని అయితే ఒక ఫ్లవర్ వేస్ అయితే తీసుకున్నాను అన్నమాట. అదైతే ఇంకొంచెం హైట్ ఉంది కదా, అమ్మవారు అయితే ఇంకొంచెం హైట్గా వస్తారు అని చెప్పి అయితే అది తీసుకుని వచ్చుకున్నాను. మనం కింద పెట్టేటువంటి బాటమ్ పార్ట్ ఎంత హైట్ ఉంటే అమ్మవారు అయితే మాత్రము అంత హైట్లో వస్తారు మనకు. పైన పెట్టేటువంటి కలశం అయితే మాత్రము చెస్ట్ లాగా అవుతుంది అన్నమాట. పైన పెట్టేటువంటి కోకోనట్ అయితే మాత్రము మనకు ఫేస్ లాగా అవుతుంది. ఇప్పుడు చూపించేది కూడా అయితే ఒక బ్లౌజ్ పీస్ అన్నమాట. దీనికైతే కింద బార్డర్ కూడా ఏమీ వేరే కలర్ లేదన్నమాట, అంతా ఒకే కలర్ ఉంది. అందుకని దీన్ని అయితే నేను కింద పార్ట్ వరకే యూజ్ చేసుకుంటాను. పైన మనకు చున్నీలాగా వేయడానికైతే ఇంకొక కలర్ తీసుకొచ్చుకున్నాను. ఫస్ట్ అయితే నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఇందాక పెట్టినటువంటి కలశం పెట్టాం కదా, ఆ జాకెట్ కూడా మీరు నీట్గా ఐరన్ చేసుకుంటూ చేస్తే ఇంకా మంచిగా వచ్చుంటుంది. ఫస్ట్ అయితే హాఫ్గా మలిచ్చేసుకోండి. హాఫ్గా మలిచుకున్న తర్వాత ఒకసారి అయితే నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఇప్పుడు కూడా మీరు కుచ్చిళ్ళు నీట్గా అయితే ఒక ఎడ్జ్ నుంచి పెట్టుకుంటూ వచ్చేయండి.
ప్రతి కుచ్చిళ్ళు పెడతాం కదా, వెంటనే ఒకసారి అయితే ఐరన్ చేసుకోండి. ఐరన్ బాక్స్తో కష్టము అనుకుంటే ఫస్ట్ అయితే మీరు నీట్గా కుచ్చిళ్ళు పెట్టేసుకొని హెయిర్ స్ట్రైట్నర్తో అయితే మీరు స్ట్రైట్గా చేసేసుకోండి, అప్పుడైనా కూడా నీట్గా ఉంటాయి. నాకైతే ఇది చేయడం కోసం కొంచెం ఎక్కువ టైమే తీసుకుంది. ఈ మధ్య అయితే నేను ఐరన్ చేసి కూడా చాలా రోజులు అయిపోయిందనమాట, అందుకని ఈరోజు చిన్నగా ఐరన్ చేసుకుంటూ ఉన్నాను. మీకు ఇలా హాఫ్గా మళ్ళించుకొని చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మీరు ఫుల్గా అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. పొడవుగా మీరు కుచ్చిళ్ళు పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత అప్పుడైతే దాన్ని మిడిల్లో హాఫ్గా మళ్ళించేసుకొని అప్పుడు కనుక కలశంలో పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడైతే మీకు ఎక్కువగా కుచ్చిళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తుంది. నాకైతే అంత ఎక్కువగా లేకపోయినా కొంచెం మంచిగా వస్తే చాలు అని చెప్పి అయితే నేను హాఫ్గా మళ్ళించుకునే చేసేసుకుంటూ ఉన్నాను. ప్రతిసారి మీరు మళ్ళిస్తారు కదా, మళ్ళించిన వెంటనే ఒకసారి అయితే ఐరన్ చేసుకోండి, అప్పుడైతేనే అవి మంచిగా ఉంటాయన్నమాట. పైన అయితే మాత్రము అన్నిటినీ ఒక చోట పెట్టేసుకొని కుచ్చిళ్ళకి పిన్ అయితే పెట్టేసుకోండి. ఇలా పిన్ పెట్టుకోవడం వల్ల అయితే మాత్రము ఊరికే మూవ్ అవ్వకుండా ఉంటాయన్నమాట, చాలా మంచిగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, నేను పైన అయితే ఎక్కడ హ్యాండ్ పట్టుకున్నానో అక్కడైతే నేను ఇప్పుడు పిన్ పెట్టేసుకుంటాను. అలా పిన్ పెట్టుకొని ఇలా కింద వేయంగానే చూడండి ఎంత నీట్గా స్ప్రెడ్ అయ్యిందో. నాకైతే ఈ కలశం పెట్టడాలు అలాంటివి అయితే పెద్దగా ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు, కాకపోతే నేను ఒక 5 ఇయర్స్ నుంచి పెడుతూ ఉన్నా అనమాట. ఎప్పుడూ సరే నేను ఈ జాకెట్సే యూస్ చేసుకుంటాను. ఫుల్ శారీ అయితే మాత్రము అమ్మవారి ముందు పెట్టేస్తాను, కానీ ఇలా శారీ అయితే ఎప్పుడు కట్టలేదు. బ్లౌజ్ పీసెస్తో కట్టడమే నాకు చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. పైన పిన్ పెట్టుకున్నాం కదా, ఆ పార్ట్ని అయితే మాత్రము ఆ ఫ్లవర్ వేస్ లోపల అయితే పెట్టేసుకోండి. అలా లోపల గుచ్చడం వల్ల అయితే కిందకు మనకు ఊడిపోతుంది అన్న ఫీల్ అయితే రాదు, అది ఊరికే కదిలిపోతుంది అనిపిస్తే మీరు ఏదన్నా హిప్ బెల్ట్ లాగా పెట్టేసుకోండి. నా దగ్గర అయితే లేస్ ఉందన్నమాట, లేస్ని అయితే కట్టేశాను. ఇప్పుడైతే నీట్గా కుచ్చులని సర్దేసుకోండి. మీకు పార్ట్ అనేది కనిపించకుండా నీట్గా సర్దేయాలన్నమాట. ఇంకొక జాకెట్ తీసుకున్నాను కదా, దాన్ని కూడా అయితే మీరు నీట్గా మళ్ళీ చేసుకొని మనం చున్నీ ఎలా వేసుకుంటామో అలా అయితే వేసేయండి. రెండు ఒక చోట అయితే టచ్ అవుతాయి కదా, అక్కడైతే మీరు ఊరికే కదలకుండా ఒక పిన్ లాగా పెట్టేసుకోండి. అలా పిన్ పెట్టడం వల్ల అయితే మాత్రము లోపల వేసినటువంటి మనకు మంగళసూత్రం ఉంది కదా, అది కూడా కనిపిస్తుంది అన్నమాట, చాలా మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మీరు పైన కోకోనట్ పెట్టేసి హెడ్ అయితే కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే మీరు కట్టినటువంటి హిప్ బెల్ట్ ఉంది కదా, అది కూడా తీసేసి పైన వేసినటువంటి చున్నీకి కూడా రెండింటికి కలిపి అయితే హిప్ బెల్ట్ పెట్టేసుకోండి, అప్పుడైతే కూడా ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట. చిల్లనేటివి అయితే మాత్రము మీరు ఎంత ఎక్కువగా పెట్టుకోగలితే చూడడానికైతే అంత మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకైతే జాకెట్ కాబట్టి కొంచెం 6 లేదంటే 7 వస్తాయి, అంతకన్నా ఎక్కువైతే రావు. ఇప్పుడైతే హిప్ బెల్ట్ చూడండి, నేను పైన వేసినటువంటి చున్నీకి కూడా కలిపి పెట్టేశాను. ఇప్పుడు మీరైతే కుచ్చిళ్ళన్నింటినీ నీట్గా అయితే సర్దేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ వేసి ఉంది కదా దాన్ని అలాగే తీసుకెళ్ళి ఒక కింద పీట వేసేసి పీట మీద అయితే కూర్చోబెట్టేస్తాను. మనకు ఆ పీట కూడా కనిపించకుండా నీట్గా కవర్ అయిపోతుంది అన్నమాట ఫ్రంట్ అంతా. ఇప్పుడు మీరు కోకోనట్ పెట్టేసుకొని ఫేస్ పెట్టచ్చు, మీకు నచ్చినటువంటి జ్యువెలరీ అయితే కూడా వేసేసుకోవచ్చు, దాంతోపాటు బ్యాంగిల్స్ కూడా వేసేయచ్చు అనమాట. మనం తీసుకున్నటువంటి కలశం ఉంది కదా, దానిలో అయితే ఇంకా నేను వాటరు యాడ్ చేయలేదు, కోకోనట్ కూడా పెట్టలేదు, అందువల్ల అయితే ఫేస్ సరిగా కూర్చోలేదన్నమాట. మీరు నార్మల్గా అన్నీ సెట్ చేసుకుంటే అప్పుడైతే మంచిగా అయిపోతుంది. శారీ కట్టేటువంటి ప్రాసెస్ అయితే మాత్రం ఇదేను.